హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్ న్యూ పిఎస్ టెస్ట్ బుక్ లో ఫస్ట్ చాప్టర్ అయిన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ చాప్టర్ లో సెకండ్ యాక్టివిటీని నేర్చుకుందాం. మరి ఈ సెకండ్ యాక్టివిటీ రెండు రకాలైన సొల్యూషన్స్ కావాలి. ఒకటి వచ్చేసి లెడ్ నైట్రేట్ సొల్యూషన్, ఇంకోటి పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. రెండు కూడా రెండు వేర్వేరు టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి. టేక్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ టు దిస్. లెడ్ నైట్రేట్ సొల్యూషన్ లో పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ని కలపాలి. రెండు కూడా కలర్లెస్ లో ఉంటాయి. లెడ్ నైట్రేట్ కలర్లెస్ లో ఉంటుంది, పొటాషియం అయోడైడ్ కూడా కలర్లెస్ సొల్యూషన్ ఉంటాయి. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏమి గ్రహిస్తామంటే, లెడ్ నైట్రేట్ ఫార్ములా ఏంటి? లెడ్ ఫార్ములా పీబీ. లెడ్ నైట్రేట్ ఫార్ములా ఏంటి? పీబీ ఎన్ఓ త్రీ ట్వైస్. లెడ్ నైట్రేట్ ఫార్ములా ఏంటి? పీబీ ఎన్ఓ త్రీ ట్వైస్. పొటాషియం అయోడైడ్ ఫార్ములా ఏంటి? పొటాషియం ఫార్ములా కే, అయోడైడ్ ఫార్ములా ఐ. పొటాషియం అయోడైడ్ ఫార్ములా ఏంటి? కే ఐ. లెడ్ నైట్రేట్ కి పొటాషియం అయోడైడ్ కలిపినప్పుడు మనకి ఏం వస్తాయి? లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ రిలీజ్ అవుతుంది. అది మనం సొల్యూషన్ తీసుకున్నాం. రెండు కూడా లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్ కూడా రెండు కూడా లిక్విడ్ ఫామ్ లో సొల్యూషన్స్ తీసుకున్నాం. మనకు వచ్చేది సాలిడ్ ఫామ్ లో ఏర్పడుతుంది. లెడ్ అయోడైడ్ అనేది సాలిడ్, పీబీఐ టూ అనేది సాలిడ్ లో పైగా ఎల్లో కలర్ లో ఏర్పడుతుంది. స్టేట్ కూడా మారింది. మనం లిక్విడ్ స్టేట్ లో తీసుకుంటే సాలిడ్ స్టేట్ లో ఏర్పడుతుంది. ఇది ఒక ప్రెసిపిటేట్. కాసేపటికి ఆ ఎల్లో కలర్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది. దాన్ని ప్రెసిపిటేట్ అంటారు, తెలుగులో అవక్షేపం అని అంటారు. ఇవి కలర్లెస్ తీసుకున్నప్పుడు మన కలర్ కూడా చేంజ్ అయింది. ఏ కలర్లో చేంజ్ అయ్యింది? ఎల్లో కలర్. లెడ్ అయోడైడ్ అనేది ఏ కలర్? ఎల్లో కలర్లో ఉంటుంది. వెంటనే మారిపోతుంది ఎల్లో కలర్. ఇది మన యాక్టివిటీ కూడా చేద్దాం. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్పండి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఇన్ ద రియాక్షన్? యాక్టివిటీ 3 లో మనకి జింక్ గ్రాన్యూల్స్ HCl యాసిడ్ కావాలి. టేక్ ఎ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్ ఆర్ ఇన్ టెస్ట్ ట్యూబ్. జింక్ ముక్కల్ని ఒక కోనికల్ ఫ్లాస్క్ లో గాని టెస్ట్ ట్యూబ్ లో గాని తీసుకుందాం. తీసుకున్న తర్వాత దానికి యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HCl. దీన్ని మనకి జింక్ కి ఏం యాడ్ చేసాం? HCl యాసిడ్ ని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? జింక్ ఫార్ములా ఏంటి? ZN. మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటి? HCl. జింక్ కి HCl ని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ జింక్ ముక్కలు వైట్ గా ఉంటాయి, HCl యాసిడ్ కలర్లెస్. ఈ రెండింటిని కలిపినప్పుడు జింక్ ముక్కలు ఎలా ఉంటాయి? వైట్ కలర్ లో ఉంటాయి. HCl యాసిడ్ కూడా మనకి కలర్లెస్. ఈ రెండింటిని కలిపినప్పుడు జింక్ క్లోరైడ్ ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఫార్మ్స్ బబుల్స్ అంటే బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు ఏర్పడినప్పుడు ఏదో అంటే ఈ బుడగలు ఏర్పడినాయి అంటే ఏంటి? హైడ్రోజన్ గ్యాస్, ఏదో ఒక గ్యాస్ రిలీజ్ అయింది. అది ఏ గ్యాస్ అంటే హైడ్రోజన్ గ్యాస్. అంతే కదా, జింక్ ప్లస్ HCl గివ్స్ రైజ్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ H2. మరి ఏర్పడింది హైడ్రోజన్ గ్యాసే అని మనం చెక్ చేయడానికి ఏం చేయాలి? ఒక మ్యాచ్ స్టిక్ తో వెలిగించి ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది పాప్ సౌండ్ చేసి ఆరిపోతుంది. అంటే టప్మన్ సౌండ్ చేసి ఆరిపోతుంది. ఎప్పుడు హైడ్రోజన్ గ్యాస్, అప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ మనకి విడుదలైందని మనం తెలుసుకోవచ్చు. యాక్టివిటీ 3 లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం. విచ్ గ్యాస్ ఈస్ లిబరేటెడ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ HCl యాసిడ్ అండ్ జింక్ గ్రాన్యూల్స్? క్వశ్చన్ మరోసారి చెప్తున్నాను, ఆన్సర్ కామెంట్ లో పెట్టండి. విచ్ గ్యాస్ ఈస్ లిబరేటెడ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ HCl యాసిడ్ అండ్ జింక్ గ్రాన్యూల్స్? నెక్స్ట్, ఇప్పుడు మనం 3 ఈక్వేషన్ నేర్చుకున్నాం కదా, 3 కెమికల్ రియాక్షన్ లో చూడండి. ఫస్ట్ మనం మెగ్నీషియం కి ఆక్సిజన్ అంటే బర్న్ చేసాం. సెకండ్ వచ్చేసి లెడ్ నైట్రేట్ కి పొటాషియం అయోడైడ్ కలిపాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జింక్ కి, జింక్ గ్రాన్యూల్స్ కి HCl యాసిడ్ కలిపాం. ఈ 3 ఈక్వేషన్ లో ఏ రియాక్షన్ జరిగినా కూడా అది కెమికల్ రియాక్షన్ అని మనం తెలుసుకున్నాం. అసలు కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పాలంటే మనకి ఏ విధమైన మార్పులు జరిగాయో చూద్దాం. ఫస్ట్ చేంజ్ ఇన్ స్టేట్. వాటి యొక్క స్టేట్ లో చేంజ్ రావచ్చు. ఉదాహరణకి లెడ్ నైట్రేట్ కి పొటాషియం అయోడైడ్ కలిపినప్పుడు లెడ్ అయోడైడ్
సాలిడ్ స్టేట్ లో ఏర్పడింది, లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్ ఏర్పడింది కదా. మరి ఈ రెండు కూడా మనం లిక్విడ్ స్టేట్ లో తీసుకున్నప్పుడు మనకి అంటే లెడ్ అయోడైడ్ అనేది మనకి సాలిడ్ స్టేట్ లో ఏర్పడింది. చేంజ్ ఇన్ కలర్, మరి కలర్ లో చేంజ్ అయినాయి కదా. కలర్ లెస్ లో తీసుకున్నాము, అవి ఏ కలర్ లో మారి లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో కలర్ లోకి మారింది, అంటే కలర్ లో కూడా చేంజ్. ఎవల్యూషన్ ఆఫ్ ఏ గ్యాస్, జింక్ గ్రాన్యూల్స్ కి హెచ్సిఎల్ యాసిడ్ కలిపినప్పుడు మనకి గ్యాస్ విడుదలైంది. ఏ గ్యాస్ విడుదలైంది? H2 గ్యాస్ విడుదలైంది. అంటే మనకి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ కూడా మనకి విడుదలవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చేంజ్ ఇన్ టెంపరేచర్. జింక్ గ్రాన్యూల్స్ కి హెచ్సిఎల్ కలిపినప్పుడు జింక్ క్లోరైడ్ ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అయిందని చెప్పుకున్నాం కదా. ఎలాంటి రియాక్షన్ జరిగినప్పుడు టెస్ట్ ట్యూబ్ పట్టుకుంటూ వేడిగా ఉంటుంది, అంటే హీట్ రిలీజ్ అయింది. అంతేకాదు క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ కి వాటర్ కలిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది, అప్పుడు కూడా మనకి హీట్ అనేది రిలీజ్ అవుతుంది. మన కెమికల్ రియాక్షన్స్, ఏ విధమైన కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు కూడా ఏదో ఒకటి, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి జరగాలండి. ఏంటవి? చేంజ్ ఇన్ స్టేట్ కానీ, చేంజ్ ఇన్ కలర్ కానీ, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ కానీ, చేంజ్ ఇన్ టెంపరేచర్ కానీ, ఏదో ఒక్కటి జరిగినా మనకి కెమికల్ రియాక్షన్ అనేది జరిగినట్టే. కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి అని తెలుసుకున్నాం. ఈ మూడు యాక్టివిటీస్ని బాగా అర్థమైనాయి కదా. ఈ మూడు యాక్టివిటీస్ బాగా నేర్చుకోండి, మిగిలినవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.